చాలా సంతోషం అమ్మా, మీలాంటి వాళ్ళు మా దర్శనం కావాలమ్మా. చాలా సంతోషం తల్లి, అమ్మా చాలా సంతోషం అమ్మా. మేమేం చేయలేం తల్లి, మీరన్నా మారండి, అది మమ్మల్ని అన్న మార్చండి. చాలా సంతోషం తల్లి, ఇలాంటి వాళ్ళు మీ పిల్లల్ని తీసుకొని తిరగడం ఎంత మంచి అన్న మీకే తెలియాలి. ఇంతకంటే ఏం చేయలేనమ్మా, సారీ కదా తల్లి, మీ పిల్లలు తీసుకుని మీకే చెప్తున్నాను. ఉంది వెళ్ళన్నా, వెళ్ళండి. టైమింగ్ ఇచ్చినా కూడా చాలామంది కుర్రవాళ్ళు బాధ్యత లేకుండా రోడ్ల మీద సరదాగా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్పి తిరుగుతున్నారండి. వాళ్ళని ఏమనకుండా కన్సల్ట్ చేస్తున్నాం. కొంతమంది ట్యాబ్లెట్స్ అంటే అది వెరిఫై చేసి పంపిస్తున్నాం, అర్జెంట్ అయితే పంపిస్తున్నాం. ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ వీక్ నెలో. కానీ ఎవరైనా కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే వాళ్ళ వెహికల్ మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. తప్పదు, ప్రజల కోసం తప్పదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, మేమేదో వాళ్ళకి శత్రువులాగా, మేము వాళ్ళని ఏదో రిస్ట్రిక్ట్ చేసి ఆపేవాళ్ళుగా మాట్లాడుకుంటున్నారు. కానీ వీఆర్ ఆల్వేస్ ఫ్రెండ్స్. మేమందరం ఎప్పుడు వాళ్ళ శ్రేయస్సు కోసమే మేము పాటుపడతాం కాబట్టి అఫ్కోర్స్ రెండు మాటలన్నా పడతాము, బట్ మేము చేసే పని మాత్రం చేస్తాం. ఏదైతే చేయాలో గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం, మా సిపి గారి ఉత్తర్వు ప్రకారం ఏమేమి చేయాలో ఆ పని మాత్రం డెఫినెట్గా చేస్తాం. అఫ్కోర్స్ మేము తిట్లు తిన్నా మేము పడతాం తప్ప ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని రిక్వెస్ట్ చేసి డెఫినెట్గా విన్నవాళ్ళు వింటారు, లేదనుకుంటే వాళ్ళ వెహికల్స్ మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. పక్క ఆ టైమింగ్ పాటించాల్సిందే. ఈవెన్ దో టైమింగ్ అయిపోయినా కూడా ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ, ఎవరైనా పచారీ వస్తువులైనా లేకపోతే ఏదైనా వ్యాన్స్ అయినా అందరికీ ఎలా చేస్తున్నాం, భోజనాలు పంచవాళ్ళని ఎలా చేస్తున్నాం అందరికీ చెప్తున్నాం. కానీ ఊరికినే మాత్రం తిరిగే వాళ్ళు మాత్రం ఎలా చేయట్లేదు. అంతే, అది ప్రజలకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, ఇటు సమాజానికి కూడా ఇబ్బంది. ఎవరంటారు వెరీ గుడ్ నానా, కానీ మేము బండి ఇవ్వబడదు నానా, దయచేసి మేము ఇవ్వము నానా, మేము బండి ఇవ్వము నానా, దయచేసి ఇంటికి వెళ్ళిపోండి అమ్మా, ప్లీజ్ నానా, ప్లీజ్ తమ్ముడు. ఇగో ఇతను కూడా వచ్చాడయ్యా, కోప్పడ్డాడు మా మీద, పురాణం నడిపించి టాబ్లెట్ ఇగో ఎన్నో నుంచి ఎందుకు చేస్తున్నావు ఉద్యోగం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.